నా జీవితానికి సార్థకత రావాలని ఆలోచించాను. అలాంటి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు పోలవరం కోసం కష్టపడ్డా, కలలో కన్నా రాత్రింబగుళ్ళు ఆలోచించాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని ఒకసారి అయితే గట్కరి గారు నాగపూర్లో ఉంటే ఒక పండగ రోజున ఆయన ఇంటికి వెళ్ళా. ఆయన ఒక మాట అన్నాడు, పండగ రోజు వచ్చారేంటంటే, కాదు ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యం, మా జీవితాలు మారుస్తుంది, మీరు సహకరించాలి, మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి వచ్చానని చెప్పా. ఒకరోజు అరుణ్ జైట్లీ, గడ్కరీ ఇద్దరు కూడా మాట్లాడుతూ, మీకు ప్రాజెక్టు డబ్బులు ఇస్తాం కానీ ల్యాండ్ ఎక్విజిషన్ వస్తుంది, మీరు చేసుకోవాలన్నారు. రాత్రంతా మా ఆఫీసర్లు పెట్టా, ఏంటి వీళ్ళు ఈ మాట అంటున్నారు, ఇది ఎట్టు కుదురుతుందని తయారు చేయమన్నా. లాయర్లు పెట్టా, ఆఫీసర్లు పెట్టా, అందరూ కూర్చొని తయారు చేశారు. మార్నింగ్ నేనే వెళ్ళి నేనే ప్రజెంటేషన్ చేసేవాళ్ళ ముందు గడ్కరీకి, గడ్కరీ గారు మీరు చెప్పండి, ఈ చట్టంలో మీరు చెప్పండి లా ప్రకారం ఎక్కడ నేషనల్ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్కి మీరే పెట్టుకోవాలి, R&R పెట్టుకోవాలని ఎక్కడ చెప్తారు, ఎట్లా చెప్పగలుగుతారు, మీరు చెప్పండి అండిగా. నేనేం చెప్పలేను అన్నాడు ఆయన. నేరుగా అరుణ్ జైట్లీ దగ్గరికి వెళ్ళా, ఈరోజు మీరు ఫైనాన్స్ మినిస్టర్ కానీ మీరు సుప్రీంకోర్టు లాయర్, నేను గుర్తు చేస్తున్నా, నేను అడుగుతున్నా, ఈ చట్ట ప్రకారం మీరు చెప్పండి నాకు, ఏ ఏ నిబంధనలో మీరు మాకు ఆ డబ్బులు ఇవ్వనంటారో మీరు చెప్పండి అడిగా. ఏం మాట్లాడలేకుండా యు ఆర్ రైట్, ఇవ్వాల్సిందే అన్నాడు. అదే నా చిత్తశుద్ధి. ఎందుకు డిఫర్ అయ్యాను, ఎందుకు పోరాడాను, నా సొంతం కోసం కాదే, నా మీద కేసుల కోసం కాదే, కానీ రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం అదే కష్టపడ్డా. అలాంటి మణిహారాన్ని తెలుగు తల్లికి సమర్పించి నా జీవితాన్ని పునీతం చేసుకోవాలని ప్రయత్నం చేశా. దుర్మార్గుల చేతుల్లో బలయ్యే పరిస్థితి వచ్చింది. బాధేస్తుంది, ఆవేదన వస్తుంది, ఓసారి ఆవేశం కూడా వస్తుంది. ఏదేమైనా పర్వాలేదు, మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా దారిలో పెట్టే పరిస్థితి తీసుకొస్తాం, ఇంకా ప్రజా చైతన్యం తీసుకొస్తాను, తీసుకురావడే కాదు ఎట్టి పరిస్థితుల్లో నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని మళ్ళీ జరిగిన డ్యామేజ్ని కరెక్ట్ చేసి ఇవన్నీ ఏ విధంగా సెట్ చేయాలనో సెట్ చేసే పనికి నిమగ్నం అవుతాం. వెంకటేశ్వర స్వామి, అన్ని దేవత, అందరూ దేవతలు కూడా, దేవుళ్ళు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు ఆ సంకల్పంతోనే వస్తున్నా. ఇంకా అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్తా, వీళ్ళ కథలని చూపిస్తా, ప్రాజెక్టు ముందరనే నిలదీస్తా, సమాధానం చెప్పమంటావు, చెప్పకపోతే మీరు పరిపాలించడానికి అర్హత లేదు, ఇంటికి బొమ్మని చెప్పి ప్రజలు డిమాండ్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. అందుకనే ఈ కార్యక్రమాన్ని నేను చేశాను. అందుకనే మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాం, ముందు నేను మామూలుగా చెప్తే మీరు కూడా ఇది చేసుకుంటారని. నాకుండే లిమిటెడ్ రిసోర్సెస్లో పార్టీ అంటే అధికారులు లేరు నాకు, కనీసం మీరు మీడియా అంటే మీకైనా నాలెడ్జ్ కానీ, మీకు ఎక్స్పర్ట్స్ కానీ, మీకు మెకానిజం ఉంది. ఉండే వనరులతో నేను అన్నీ కూడా ఇచ్చేసి నాకుండే నాలెడ్జ్ కానీ, జ్ఞాపకాలు కానీ అవన్నీ కేంద్రీకరించి ఈరోజు ప్రజెంటేషన్ చేశా. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోమని మరొక్కసారి కోరుకుంటూ, అర్థం చేసుకుని ఈ యొక్క మంచి సంకల్పానికి ఉద్యమించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు తీసుకు. జూన్ 2వ తారీఖు అనుకుంటాను 2 రాష్ట్రాలు ఏర్పడేదానికి నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ అది. ఆ రోజు నుంచి ఎలక్షన్లన్నీ కూడా కంబైన్డ్గా జరిగాయి, కానీ నోటిఫికేషన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అయ్యి 2 రాష్ట్రాలుగా ఏర్పడి అక్కడి నుంచి 2 రాష్ట్రాలుగా ఫంక్షన్ చేసే రోజు అది. ఆ రోజు కంటే ముందు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారిని, వెంకయ్యనాయుడు గారిని అందరిని ఒకటి అడిగాను, ఏవైతే ముంపుకు గురయ్యే 7 మండలాలు మాకు ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ రాదు. ఈ ప్రాజెక్ట్ కూడా రాకపోతే నేను ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేను. మీరు ఇవ్వకపోతే మాత్రం నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. నువ్వు ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత పట్టిన శనివి నాయన, నీ శనిని వదిలించుకోవడానికి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని గెలిపించి శని వదిలించుకున్నారు. మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా పట్టావు. మళ్ళా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదుగా నీ శని వదిలించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని శని అని చెప్పి ఇవాళ నేను మళ్ళా పడతా, నేను మళ్ళా పడతా, నేను మళ్ళా పడతా అని రాష్ట్రం అంతా తిరుగుతున్నావు. నిన్ను పట్టించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. నువ్వు పడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. నాకు భయం వేస్తుంది. ఈయన ప్రాజెక్టుల దగ్గరికి వెళ్తా అంట. నీ శనికాలు ప్రాజెక్టుల దగ్గర పెడితే ఏమైద్దో అని కంగారు పడాల్సి వస్తుంది నాకు. అన్ని ప్రాజెక్టులు తిరుగుతాడట, తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాడట, అంతకుముందు నిద్రపోయాడట ఆ ప్రాజెక్టుల దగ్గర. నేను ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నది మీ ద్వారా, చంద్రబాబుకు సిగ్గు లేదు, శరం లేదు. అనేక ప్రశ్నలు నేను అడుగుతా ఉన్నా ఇరిగేషన్ మంత్రిగా, శాసనసభలో అడిగా, శాసనసభకు రాడు. నిన్న మొన్న అడిగా, దానికి సమాధానం చెప్పడు. నేను ట్విట్టర్లో పెట్టా, దానికి సమాధానం చెప్పడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసినటువంటి ప్రాజెక్ట్ ఒకసారి దేన్నమ్మా 90 సెక్షన్ 90 ఏంటి ఈ ప్రభుత్వం, ఏంటి ఎందుకు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయాలి దీన్ని? ఎస్, రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని తలంచి చిత్తశుద్ధితో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్. దీన్ని కాదని ఎవడన్నా అనగలుగుతాడు చెప్పండి? ఎప్పుడు స్వాతంత్రానికి పూర్వం 1941లో ఈ శ్రీరామపాద సాగర్ అనేటువంటిది పెట్టాలని అనుకున్నారు. అప్పటి నుంచి నడుస్తూ ఉంటే గౌరవనీయులైన దివంగత రాజశేఖర రెడ్డి తలంపు కాదా చెప్పండి? అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు, నువ్వు ఆలోచన చేసావా? ఎంతసేపు హైటెక్, ఈ టెక్, ఆ టెక్ అని తప్ప పోలవరం గురించి ఇప్పుడైనా ఆలోచన చేసావా నీ జీవితంలో? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం గురించి ఆలోచన చేసి, శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడే. తర్వాత ఆయన చనిపోయాడే. చనిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందే. విడిపోతే రాష్ట్రం విడిపోయినప్పుడు పోలవరం ప్రారంభించారు, మధ్యలో ఉంది, దాన్ని మొత్తాన్ని మేము డబ్బులు ఇచ్చేస్తాం, మేమే కట్టి మీకు ఇస్తామని వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారే. రాష్ట్రం విడిపోయేటప్పుడు హైదరాబాద్ అది పోతుందని మనందరూ గందరగోళ పడుతున్నప్పుడు, లేదు హైదరాబాద్ పోయినా మీకు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని, లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్టుని, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టుని మీకు కట్టించే బాధ్యత మాది అని చెప్పారే కేంద్ర ప్రభుత్వం. చెప్పి చట్టంలో పెట్టారు. ఇది కొన్ని చట్టంలో ఏముంది, 90, 91, 93, 94, 94 ఇవన్నీ ఏమున్నాయి? మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్, R&R, LA, ప్రాజెక్ట్ నిర్మాణం అంతా కట్టి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి చట్టంలో పెడితే ఎందుకు నువ్వు తీసుకున్నావా చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టాలి? ఒక రైల్వే స్టేషన్ నువ్వు కడతావా? ఒక ఎయిర్పోర్ట్ నువ్వు కడతావా? ఎందుకు తీసుకున్నావు? చెప్పు సమాధానం. దీని సమాధానం చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే దుర్బుద్ధి, దొంగ బుద్ధి. ఎందుకు తీసుకున్నామంటే ఇది 1,000 కోట్ల రూపాయలకు ఖర్చించి చేసేది కాబట్టి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే మన సొంత కాంట్రాక్టర్లు పెట్టుకొని మనం చేసి దానిలో డబ్బులు కాజేద్దాం అనే ఏకైక దుర్బుద్ధితో తప్ప నువ్వెందుకు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. నేను చెబుతున్నాడు చాలా పేదటిక్కు మొహం పెట్టుకొని. పండుగ రోజు కూడా నేను గడ్కరీ దగ్గరికి వెళ్ళాను. పండుగ రోజు అండి, పండుగ రోజు వెళ్తే ఏం ముఖ్యమంత్రి గారు పండుగ రోజు వచ్చారు మీరు? నాకు చిత్తశుద్ధి, ఈ పోలవరం మీద చిత్తశుద్ధి, ఎమ్మటే నువ్వు ప్రారంభించని వాడివి, పోలవరం మీద చిత్తశుద్ధి. చిత్తశుద్ధి పోలవరం మీద కాదు స్వామి, క్యాష్ మీద. ఈ పోలవరాన్ని మనం తీసుకొని మన కాంట్రాక్టర్ని పెట్టుకుంటే మనకు డబ్బులు వస్తాయి, డబ్బులు కాజేద్దాం అనేటువంటి దుర్బుద్ధి తప్ప చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి అద్భుతంగా నటిస్తున్నాడు. నిన్న గొప్పగా నటించేశాడు. నాకే ఆశ్చర్యం వేసింది. గడ్కరీ దగ్గరికి వెళ్ళి తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడంట. వాళ్ళు ఒప్పుకోలేదంట. దేనికి? ఆరంగారు వెళ్ళి మేమేందుకు ఇస్తాం నువ్వే కట్టుకోమన్నాను. అందరూ మరి నువ్వు వెళ్ళి బాబు నేను కట్టుకున్నా మేమంతా ఏమైనా కట్టుకో అన్నారు. ఎలా అలా ఆరంగారు మీరే ఇవ్వాలని ఈయనే ప్రజెంటేషన్ చేశానంట కర్రబుచ్చుకుని. ఆ ప్రజెంటేషన్కి ముగ్ధి అయిపోయి సరే ఇచ్చేస్తామన్నారంట. ఏంది స్వామి చంద్రబాబు గారు నాకు తెలియగడుగుతా ఇంత మోసం చేస్తారండి, ఎన్నాళ్ళు మోసం చేస్తారండి మీ మీడియాను అడ్డం పెట్టుకుని. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని నేను చేస్తానని తగుదనమ్మ వెళ్ళి జోలి పట్టుకొని అడుక్కొని నువ్వు తీసుకొచ్చావు. 2016లో తీసుకొని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తోకాడించాడు. ఏమని 2016లో తీసుకుంటూ ఏ రేట్లో ఒప్పుకున్నాడో తెలుసా అండి? ప్రజలారా ఆలోచించండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఎవరో శని ఆలోచించండి. 2016లో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని అంగీకరించేటప్పుడు 16వ సంవత్సరంలో ఉన్న రేట్ల ప్రకారం కదా ఒప్పుకోవాల్సింది. ఈయన ఒప్పుకుంది 13, 14 రేట్ల ప్రకారం 16వ సంవత్సరంలో ఒప్పుకున్నాడు. ఏంది అన్యాయం? ఇవాళ నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడితే ఇవాళ రేట్ల ప్రకారం కడతానా లేకపోతే పాత రేట్ల ప్రకారం కడతానా? పాత రేట్ల ప్రకారం కడతానని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటమే కాకుండా దీనిలో వాటర్ సప్లై కాంపోనెంట్కి సంబంధించి 4,068 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వమన్నారు. సరిలేని గంగిరెద్దాలకు అయిపోయినట్టు గంగిరెద్దాకు అయిపోయాడు. అలాగే పవర్కు సంబంధించి 4,560 కోట్లు మేము ఖర్చు పెట్టమంటే సరిలేని గంగ మేమే ఖర్చు పెట్టుకుంటామని ఇచ్చాడు. మొత్తం 29,027 కోట్ల రూపాయలు. ఏది? 13, 14 రేట్ల ప్రకారం, 16 రేట్ల ప్రకారం కాదు సుమా. దాన్ని 20,398 కోట్ల రూపాయలకి ఒప్పుకుని వచ్చేసాడు. దాని ప్రకారం కడతానంటాడు. నవోయ వాళ్ళకి ఎప్పుడు ఏం రేట్లు ఇచ్చారో తెలుసా మీకు? 16వ సంవత్సరం రేట్లు ఇచ్చారు నవోయ వాళ్ళకి. మళ్ళా అక్కడ ఒప్పుకుందేమో 13, 14 రేట్లకి చంద్రబాబు గారు ఒప్పుకున్నాడు. మన నవోయ వాళ్ళకి ఇచ్చేటప్పటికి, నవోయ వాళ్ళని తెలుసు కదా రామోజీరావు గారి బంధువులు, వాళ్ళకి 16వ సంవత్సరం రేట్లు ఇచ్చి పారేశాడు. ఈ సొమ్ము ఏమైంది? ఇచ్చి పారేశాడు. ఏంటిది? సో ఇంత దుర్మార్గంగా నువ్వు చేసి పోలవరాన్ని సర్వనాశనం చేయ. ఏమి లేదు, నేను చెప్పడం ఎందుకు? ఆయన చెప్పాడుగా ప్రధానమంత్రి గారు చాలా అనుభవజ్ఞుడు, చంద్రబాబు సంగతి బాగా తెలుసు, చంద్రబాబుతో కొన్నాళ్ళు పార్ట్నర్గా ఉన్నాడు. ఏమన్నాడు ఆయన ఎలక్షన్లో? చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా ఉపయోగించుకున్నాడు. ఏటీఎంగా ఉపయోగించుకోవడం కోసమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జోలి పట్టి, గడ్కరీ దగ్గరికి వెళ్ళి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి జోలి పట్టి బతిమిలాడి కాళ్ళు పట్టుకొని ఈ ప్రాజెక్టుని, కేంద్రం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్రానికి తీసుకొచ్చాడు.